హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు మనం శ్రీలతాస్ కిచెన్లో చూడబోయే రెసిపీ ఏంటి అంటే స్పాంజ్ కేక్ అండి. చూడండి, మనకి ఇలా స్పాంజ్ లాగా ఉన్న కేక్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. ఇది మనకు బేసిక్ కేక్ రెసిపీ. ఈ బేసిక్ కేక్ రెసిపీని మనం ఈరోజు మన వీడియోలో మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఇంట్లోనే మనం ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేసుకుందాము. ప్రిపేర్ చేయడానికి ముందుగా మీకు కనుక నా ప్రిపరేషన్ నచ్చినట్లయితే, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు వాచ్ చేయండి. చివరిలో ఒక టిప్ని కూడా అందిస్తానండి. ఇప్పుడు మనం ఈ స్పాంజ్ కేక్ రెసిపీ ఎలా చేయాలనేది మన వీడియోలో చూసేద్దామండి. ఈరోజు మనం మన వీడియోలో చూసబోయే రెసిపీ ఏంటంటే, మనము స్పాంజ్ కేక్ అనుకున్నాం కదా, బేసిక్ కేక్ రెసిపీ మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. దానికి నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను. ఈ ఒక కప్పు మైదా పిండికి సరిపడినంత మనం కొలతలు చూసుకుందాము. ఒక కప్పు మైదా పిండికి ఏం చేయాలి, మనం ఒక కప్పుకి కొద్దిగా తక్కువ షుగర్ని తీసుకోవాలి. ఒక షుగర్ పౌడర్ అనుకోండి, ఇది షుగర్ పౌడర్, ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకోండి. ఇది షుగర్ కాబట్టి నేను కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ముప్పావు కప్పు షుగర్ని తీసుకోండి. ఇంకా ఒక చిన్న కప్పు పెరుగు అండి. పెరుగు కూడా కంపల్సరీ, ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి, ఎగ్లెస్ కేక్ కాబట్టి నేను పెరుగును, ఒక చిన్న కప్పటి పెరుగును తీసుకున్నాను. ఒక పెద్ద కప్పుకి చిన్న కప్పు పెరుగు, అంతే సమానంగా బటర్. పెరుగు ఎంత తీసుకుంటున్నామో బటర్ కూడా అంతే ఉండాలి మనకి. అంతే సమానంగా బటర్ని తీసుకోండి. ఇంకా టూటీ ఫ్రూటీస్ అండి మధ్యలో వేయడం కోసం అనేసి, ఇది మీ ఆప్షనల్, మీ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇవి మాత్రం మనకి ముఖ్యమైన పదార్థాలు, మైదా, షుగర్, పెరుగు, ఇంకా బటర్ మాత్రం ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు వీటితో మనం ఎలా కేక్ ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకుందాము. బౌల్లో మనం తీసుకున్నాం కదా పెరుగు, ఆ పెరుగుని దీంట్లో ముందుగా వేసేసుకున్నాము. ఆ పెరుగులోనే మనం బటర్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బటర్ని కూడా దీంట్లో వేద్దాము. ఇలా బటర్ని కూడా వేసేసుకొని రెండింటిని బాగా మనం మిక్స్ అయ్యేట్టుగా, మంచి క్రీమీ టెక్చర్ వచ్చేట్టుగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. విస్కర్ ఉంటే విస్కర్తోని, బీటర్తో అయినా సరే మీరు విస్క్ చేసుకోండి, స్పూన్తో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మనం ముందుగా బాగా మిక్స్ చేయాలి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్నే తీసుకోవాలి, ఫ్రిడ్జ్లో ఉన్నది తీసుకోవద్దండి. వీటిని బాగా ఇప్పుడు మనం మిక్స్ చేద్దాము. అలా బీటర్ సహాయంతో మీరు విస్క్ చేసుకోండి, లేదా ఏదైనా విస్కర్ ఉన్నా సరే దాంతో అయినా విస్క్ చేసుకోవాలి. మొత్తం మనకి మెల్ట్ అయిపోయి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. పెరుగు ఇంకా బటర్ని మిక్స్ చేసిన తర్వాత షుగర్ తీసుకున్నాం కదండి, నేను షుగర్ని ఇలాగే వేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ని కూడా తీసుకొని మనం ఒకసారి ఇలాగే మంచిగా విస్క్ చేద్దాము. మీరు బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు, మిక్సీ కూడా వేసుకోవచ్చు అన్నాను కదా. ఇది మొత్తం మనకు మెల్ట్ అయ్యి మంచి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా ఇలాగే మిక్స్ చేసుకుందామండి. ఎంత మంచిగా మనం విస్క్ చేస్తే కేక్ అంత ఫ్లఫీగా అంత మంచిగా వస్తుంది. టెక్చర్ వచ్చేట్టుగా మనము ఇలా చాలా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మిక్సర్ ఉన్న విస్క్ చేసుకోండి. ఇలా మంచిగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేద్దాము. ఇలా బ్లెండ్ అయినా దాన్ని పక్కన పెట్టుకొని, ఈ క్రీమీ టెక్చర్ వచ్చిన దీంట్లోనే మనము ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు వాడుకోవద్దండి, మీ ఇంట్రెస్ట్ని బట్టి మిల్క్ పౌడర్ వేసుకోండి, కంపల్సరీ అని ఏమీ లేదు. ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా, మనం పక్కన పెట్టుకున్నటువంటి మైదాని కూడా దీంట్లో వేసేసుకుందాము. ఈ మైదాని, మిల్క్ పౌడర్ని వేసాం కదా, దీంట్లోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేద్దాము. దీంట్లోనే మనము ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కలిపి వేసుకున్నాము. ఇప్పుడు మనం వీటన్నిటినీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఎలా అంటే ఇలా కట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా కట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెటర్ అంటారు దీన్ని. కట్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. మనకి రివర్స్ గేర్లో అస్సలు మనం మిక్స్ చేసుకోవద్దు. ఇలా కట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి.
ఇలా ఒక స్పాచ్యులా లాంటి తీసేసుకోండి. స్పాచ్యులా లాంటి తీసుకొని దాన్ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తూ మనం మిక్స్ చేసుకున్నామంటే మనకి చాలా చక్కనైనటువంటి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మొత్తం ఇలా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల మిల్క్ వేసుకుందాము. కొంచెం మనకి పిండి గట్టిగా ఉండొద్దు, లూజ్గా ఉండాలి. అందుకని 2 స్పూన్ల మనం మిల్క్ వేసుకొని మళ్ళీ అలాగే మిక్స్ చేసుకుందాం. కొంచెం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. దాని బదులుగా మీరు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటే కూడా మనకి మంచి సువాసన అనేది ఉంటుంది, కేక్ కూడా చక్కగా వస్తుంది. కొద్దిగా ఒక 3-4 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మనం ప్రీహీట్ ప్యాన్ని రెడీ చేసుకుందామండి. మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. మనం కేక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఏం చేయాలి, ఇలా ఒక కడాయిని కానీ లేదా ఏదైనా కుక్కర్ని కానీ మందపాటి గిన్నెని కానీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దానిపైన దీన్ని పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు దీన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. దానిలో ఒక స్టాండ్ ఇలా పెట్టేసుకోండి. ఒక స్టాండ్ ఇలా పెట్టేసుకొని దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు మనం ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ అవ్వాలి. ఇది ప్రీహీట్ అయిన తర్వాత దీంట్లో మనం కేక్ ప్యాటర్న్ని పెట్టేసుకున్నామంటే కేక్ ప్రిపేర్ అవుతుంది. ఒక మూతను పెట్టేసుకొని ప్రీహీట్ చేద్దాము. ఇలా క్లోజ్ చేసుకోండి. మనకి ప్రీహీట్ ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం కొద్దిగా కేక్ పాత్రను తీసుకోండి. కేక్ పాత్ర లేకపోతే ఏదైనా అల్యూమినియం బౌల్నైనా తీసుకొని ఇలా దానికి బటర్ని అప్లై చేయండి. బటర్ని ఇలా మొత్తం సైడ్లకి ఇంకా కింద కూడా అప్లై చేసుకొని దీంట్లోనే కొద్దిగా మైదా పిండిని వేసుకొని డస్టింగ్ చేసేసుకోండి. దీంట్లోనే కొంచెం మళ్ళా మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండిని వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా మైదా పిండిని వేసుకొని మొత్తం ఇలా చుట్టూ ఇలా డస్టింగ్ లాగా చేసుకొని ఎక్సెస్ మైదా పిండి ఉంటుంది కదా దాన్ని తీసేయాలి. తీసేసి దీంట్లో మనం కేక్ బ్యాటర్ని పోసేసుకుందాం. ఈ ఎక్సెస్ మైదా పిండిని తీసేద్దామండి. డస్టింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కేక్ పాత్రని, ఇప్పుడు దాంట్లో మనం ముందుగానే కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని మొత్తం దీంట్లో పోసేసుకుందాము. ఇలా బ్యాటర్ని అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. కేక్ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేది కదండి మొత్తము ఫ్లోర్ని మొత్తము. ఒక్కసారి ఇలా మనం దీన్ని ట్యాప్ చేసామంటే ఎయిర్ బబుల్స్ లేకుండా మన పిండి మొత్తం ఈవెన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఈవెన్గా వచ్చిన ఈ పిండి పైన మనం ముందుగానే 2 ఫ్రూటీస్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని ఇలా వేసేసుకుందాము. ఇలా చక్కగా 2 ఫ్రూటీస్ అన్నిటిని వేసేసుకొని ప్రీహీట్ చేసిన ప్యాన్లో వేద్దాం. 2 ఫ్రూటీస్ని మొత్తము ఇలా వేసేసుకోండి. దీంట్లో వేసుకొని దీన్ని మనం ప్రీహీట్ చేసిన ప్యాన్లో జాగ్రత్తగా పెట్టేసుకుందామండి. ముందుగానే మనం ప్యాన్ని ప్రీహీట్ చేసాం కదా, ఇప్పుడు మన కేక్ పాత్రని జాగ్రత్తగా ప్రీహీట్ చేసిన ప్యాన్లో ఇలా పెట్టేసుకోండి. చుట్టూతో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. మరీ మనకి గిన్నె దగ్గర దాకా పెట్టుకోవద్దండి. మీరు ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్న ఈ ప్రీహీట్ ప్యాన్ని మనం 30 మినిట్స్ వరకు కంపల్సరిగా మనం బేక్ చేయాలి. కేక్ని 30 మినిట్స్ వరకు బేక్ చేస్తూ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుందాం. మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని 30 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేద్దాము. చూడండి, మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా చెక్ చేస్తూ ఉంటే కేక్ అనేది మనకి బేక్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి కేక్ బేక్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయ్యగానే మనం తీసేసుకుందాము. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. చూడండి, మనం ఒక 30 మినిట్స్ తర్వాత తీసి చూసామంటే మన కేక్ అనేది ఇలా చక్కగా బేక్ అయిపోతుంది, కుక్ అయిపోతుంది, ఎంతో చక్కగా వస్తుంది. మనం ఒకసారి ఏదైనా చాక్తో కానీ ఏదైనా మనం దేంతోనైనా ఇలా లోపల ఒక్కసారి ఇలా పెట్టి తిద్దాము. మన కుక్ అయిందో లేదో తెలుస్తుంది. చూడండి, మనకి ఏమి అంటుకోకుండా వస్తుంది.
इला अकड़ इला पेट्टी चूडंडी एमंटुकोकुंडा क्लियर गा वच्चिंदंटे केक मोत्तम मनकि कुक अयिपोयिनट्टे इप्पुडु मनकि केक मोत्तम बेक अयिपोयिंदि इप्पुडु दीन्नि मनं स्टव् कट्टेसुकोनि ई पैन नि दींट्लो नुंचि सेपरेट् चेसि पेट्टुकोवालि 10 मिनट्स पाटु इलागे उंचकूडदु अदि इंका मनकि माडिपोयिनट्टु अवुतुंदि अंदुकनि इप्पुडु मनं स्टव् कट्टेसुकोनि इंका ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాము తర్వాత దాన్ని మనం రిమోల్ చేసుకుందాం మనం కేక్ ని బేక్ పాత్ర నుంచి తీసేసాం కదండి చక్కగా మనకి బేక్ అయిపోయింది ఒక చాక్ తో గాని ఇంకా ఏదైనా ఒక స్పాచులా తో గాని ఇలా చుట్టుపక్కన దీని కొంచెం ఇలా ఓపెన్ చేసుకోండి టక్కున మనకు ఓపెన్ అయ్యి వచ్చేస్తుంది ఆల్రెడీ అదే మనకు ఓపెన్ అవుతా ఉంటుంది బేక్ అవగానే ఇలా కొంచెంగా ఓపెన్ ఇలా ఓపెన్ చేసుకొని ఒక 5 మినిట్స్ చల్లార్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత చల్లగవగానే మనం దీన్ని కేక్ పాత్రల నుంచి బయటికి తీసేసుకోవచ్చు మనం స్పాచులా తోని సెపరేట్ గా అనుకున్నాం కదండి ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి రివర్స్ చేద్దాము దీన్ని రివర్స్ చేసి ఒకసారి ట్యాప్ చేస్తే దీని నుంచి తొందరగా మనకి ఊడొచ్చేస్తుంది దీన్ని ఇలా నెమ్మదిగా రివర్స్ చేయండి ఇలా జాగ్రత్తగా రివర్స్ చేయండి చేసేసి ఈ సైడ్లకి ఇకైన ఇలా ఒకసారి ట్యాప్ చేద్దాము ట్యాప్ చేసి నెమ్మదిగా తీసేద్దామండి నెమ్మదిగా తీస్తే మనకి కేక్ అనేది చక్కగా వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాము మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకుందాము దీనిపైన ఇలా మళ్ళీ ఒక ప్లేట్ పెట్టేసుకోండి మళ్ళీ ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని ఇలా రివర్స్ చేద్దాము రివర్స్ చేసామంటే మనకి చక్కనైన కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఈ కేక్ ని మనం కట్ చేసి చూద్దామండి స్పాంజ్ కేక్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఒకసారి హ్యాండ్ లో తీసుకొని చూపిస్తాను మీకు ఎంత చక్కగా వచ్చిందో స్పాంజి కేక్ లాగా ఇలా స్పాంజి స్పాంజిగా ఉన్నటువంటి మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి చూడండి మనకి చక్కనైన స్పాంజి కేక్ లాగా ఉన్నటువంటి కేక్ అనేది మనకి ఎంతో చక్కగా రెడీ అయిపోయింది చూడండి స్పాంజి కేక్ అనేది మనకు వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా ఉన్న కేక్ ని మనం రెడీ చేసుకున్నాం కదా దీని ఎలా ఉందో స్పాంజ్ లాగా ఉందా ఎలా ఉందో కూడా మనం చూసేద్దాము మనం ఒక చాకుని తీసుకోండి ఇలా ఒక చాకుని తీసుకొని ఇలా కట్ చేసి చూడండి మనకి చక్కగా వచ్చింది మనం లోపల ట్యూటీ ఫ్రూటీస్ కూడా వేసేసుకున్నాం కదా వాటి ద్వారా కూడా మనకు ఎలా వచ్చిందో కూడా తెలుస్తుంది అందుకనేసి చూడండి మనకి ఎంతో చక్కగా ఫ్లఫీగా ఉన్నటువంటి స్పాంజ్ కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది మనం నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఇంట్లో ట్యూటీ ఫ్రూటీస్ కూడా అన్నీ వేసుకున్నాం కదండి మనకి చక్కగా ఉన్నటువంటి కేక్ అనేది మనకి రెడీ అయిపోయిందండి మనకి కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ రోజు మన రెసిపీ ఏంటి మనకి స్పాంజ్ కేక్ రెసిపీ మనం చూసేసాం కదా మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఇంకా ఈ రోజు మనం టిప్ లోకి వెళ్ళిపోదాము మన టిప్ లో చూసినట్లయితే మనకి బాదామ్స్ ఉంటాయి కదండి మనం డైలీ తింటూ ఉంటాం బాదామ్స్ ని ఈ విధంగా ఉన్న ఈ బాదాంల పైన ఉన్న ఈ పొట్టు మనకి తొందరగా ఊడి రావాలి అంటే మనం నానబెట్టుకుంటే నైట్ మనకు మార్నింగ్ కల్లా ఈజీగా వస్తాయి కాకపోతే మనకి ఎప్పుడైనా అర్జెంటుగా వీటితో అవసరం ఉందనుకోండి తొందరగా ఈ పొట్టు రావాలి అనుకుంటే ఏం చేయాలంటే కొద్దిగా హాట్ వాటర్ లో వేయాలి ఇవి మరీ గోరువెచ్చగా మరీ హాట్ వాటర్ అంటే ఎక్కువ వాటర్ కొద్దిగా గోరువెచ్చటి వాటర్ లో ఇవి వేసేసి ఒక 2 నిమిషాలు వీటిని అందులో ఉంచి పొట్టు తీసేసామంటే తొందరగా పొట్టు అనేది మనకి ఊడొచ్చేస్తుందండి అలాగే మనకి వెల్లుల్లి కూడా ఉంటుంది కదండి ఈ విధంగా ఉన్న వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదా వీటిలో నుంచి ఈ వెల్లుల్లి రెబ్బలు బయటికి ఊడొచ్చేసి మనం పొట్టు తొందరగా తీసుకోవాలి అంటే ఏం చేయాలి వీటిని పెనం పైన వేడి చేయాలి ఒక 1 మినిట్ పాటు వీటిని పెనం పైన పెట్టేసి వేడి చేసామంటే ఈ గడ్డల నుంచి మనకి వెల్లుల్లి అనేవి సెపరేట్ అయిపోయి పొట్టు కూడా తొందరగా మనకి ఊడొచ్చేస్తుందండి ఈ రోజు మనకి టిప్ బాదం ఇంకా వెల్లుల్లి యొక్క టిప్ అండి ఇంకా మన రెసిపీ మీరు చూసారు కదా మీరు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా
మీ కామెంట్స్ని కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.